భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఊహించని దెబ్బ తగిలింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నేతలే అధిష్టానానికి కంప్లైంట్ ఇచ్చారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై హైకమాండ్ కు పిసిసి ప్రధాన కార్యదర్శి బక్కా జర్సన్ ఫిర్యాదు చేశారు. సోనియాకు రాసిన ఫిర్యాదు లేఖను మాణిక్యం ఠాగూర్, రేవంత్ రెడ్డి, చిన్నారెడ్డిలకు అందజేశారు బక్కా జర్సన్. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తో ఎంపీ కోమటిరెడ్డి సన్నిహితంగా మిగలడంపై సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి చీఫ్ అయ్యాకనే కాంగ్రెస్ లో కొందరు అధికార పార్టీతో అంటకాగుతున్నారని ఫైర్ అయ్యారు. పార్టీ ముఖ్య నేతలు ఇలా టిఆర్ఎస్ పార్టీతో సన్నిహితంగా ఉండడం పార్టీకి నష్టమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాన్ని ఇలాంటి నేతల వల్ల నీరుగారుతోందని ఆగ్రహించారు. తక్షణం కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పిసిసి ప్రధాన కార్యదర్శి బక్కా జర్సన్. ఇక దీనిపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.